యా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఫ్లాష్ సేల్లో ప్రోడక్ట్స్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్లాష్ సేల్లో మనకి ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, రైట్? సో 1000 కన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే మనకి 1-2 మినిట్స్లో ప్రోడక్ట్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఫ్రెండ్స్, రైట్? సో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే మనం ప్రోడక్ట్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్, ఓకే? అండ్ ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఒక మొబైల్లో నేను వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, అండ్ ఇంకో మొబైల్లో వచ్చేసి నేను యాప్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ది, రైట్? అండ్ దీంట్లో వచ్చేసి నేను ఎంఐ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాను, ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4A 80 సెంటీమీటర్స్, రైట్? సో దీన్ని ఇప్పుడు మీకు పర్చేస్ చేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను, యాప్ ఓపెన్ చేశాను, రైట్? ఈ యాప్లో మనకి రిఫ్రెష్ ఆప్షన్ ఉండదు, అండ్ ఇక్కడ వచ్చేసి వెబ్ బ్రౌజర్, దీంట్లో మనకి రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రిఫ్రెష్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ మనకి కమింగ్ సూన్ అని వచ్చేసింది, ఓకే? అండ్ ఇక టైం చూస్తే మనకి ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్, రైట్? మనకి 1 మినిట్ బిఫోర్ కూడా మనకి కొన్నిసార్లు ప్రోడక్ట్ అనేది అవైలబుల్లో ఉంచుతారు, అండ్ కొన్నిసార్లు ఏమో ఎగ్జాక్ట్ 12 o'clockకి ప్రోడక్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? చూడండి ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్కి వచ్చేసి నేను యాప్ ఓపెన్ చేశాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెబ్ బ్రౌజర్, అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి యాప్లో రిఫ్రెష్ ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి, మీరు 1 సెకండ్, 8 సెకండ్, ఎవ్రీ సెకండ్ మీరు అనేది రిఫ్రెష్ చేసి మనకి బై అనే ఆప్షన్ వచ్చేంతవరకు రిఫ్రెష్ చేయాలి ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ టైం చూస్తే 11:59 అవుతుంది. నేను కంటిన్యూస్గా రిఫ్రెష్ చేస్తున్నాను, యాప్లో మనకి చూద్దాం వస్తుందా, బై ఆప్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి, రైట్? ఇక్కడ కమింగ్స్ ఉన్నాయని ఇంకో నోటిఫై, అండ్ ఇక్కడ వచ్చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను, ఇంకా 11:59 అవుతుంది, ఓకే? చూద్దాం ఫ్రెండ్స్, ఓకే? అండ్ నేను చెప్పిన ఈ ట్రిక్ మీరు పాటిస్తే 100% మీకు ప్రోడక్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకే? 11:59 నేను యాప్లో రిఫ్రెష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రోడక్ట్ని, మళ్ళీ ఇంకోసారి వస్తుందా లేదా బై ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రౌజర్లో ఆల్రెడీ వచ్చేసింది, నేను బై చేశాను, అండ్ యాప్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను నేను, అండ్ ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ ఆర్డర్, రైట్? చూడండి, ఆర్డర్ ప్లేస్డ్, ఓకే? బ్రౌజర్లో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అండ్ యాప్లో చూడండి ఫ్రెండ్స్, యాప్లో మనకి ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే మనకి ఇంకా కన్ఫర్మేషన్స్ అడుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ చూస్తున్నారు కదా, బై నౌ. చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాంగ్ అవుతుందో యాప్, రైట్? సో మీరు వెబ్ బ్రౌజర్లో ఏ ప్రోడక్ట్ అయినా ఫ్లాష్ సేల్లో పర్చేస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా మనకి అడ్రస్ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, కన్ఫర్మ్. చూడండి ఫ్రెండ్స్, రైట్? ఇది ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్, ఓకే? ప్రోడక్ట్ అంతా అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అని మాత్రం చూపించడం మాత్రం జరుగుతుంది. సో మీరు ఫ్లాష్ సేల్లో యాప్ కి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వకండి, యాప్ని పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్, ఓకే? జస్ట్ మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో పర్చేస్ చేయండి, ఓకే? నేను క్లోజ్ చేస్తున్నాను, రైట్? చూస్తున్నా కదా ఫ్రెండ్స్, సో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, రైట్? సో నేను ఇలా ప్లేస్ చేయడానికి కొన్ని ట్రిక్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ట్రిక్స్ ఏంటో మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేయండి, ఓకే? అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్, వెరీ గుడ్, సూపర్, నైస్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి కామెంట్ చేయండి, కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని లీవ్ చేయకండి ఫ్రెండ్స్, ఓకే? అండ్ ఇప్పుడు నేను ఏ ట్రిక్స్ యూజ్ చేశానో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం, ఓకే? చూడండి ఫ్రెండ్స్, మనం ఏ ఈకామర్స్ వెబ్సైట్లో అయినా మనం ఏదైనా ఫ్లాష్ సేల్లో ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక 1 అవర్ బిఫోరే మనం లాగిన్ అయ్యి అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే? మన ఫోన్ నంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి, మన ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి, మన అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఓకే? ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్కి మనకి కొన్ని ప్రోడక్ట్స్కి ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఫ్రెండ్స్, ఓకే? సో మీరు ముందే మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, సో మీరు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి, సో ఇవన్నీ మీరు ముందే చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు ప్రోడక్ట్ 12 o'clockకి రిలీజ్ చేస్తున్నారంటే మీరు 5 మినిట్స్ బిఫోరే మీరు వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకే? చెప్పాను కానీ నేను వెబ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయండి, మీరు యాప్ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్, యాప్ చోలికి వెళ్ళకండి, ఓకే? అండ్ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు 2 మినిట్స్ బిఫోర్ నుంచి ఆ పేజ్ని మీరు రిఫ్రెష్ చేస్తుండాలి ఫ్రెండ్స్. నేను ఇందాక ఏ విధంగా అయితే రిఫ్రెష్ చేశానో ఆ విధంగా మీరు కంటిన్యూస్గా రిఫ్రెష్ చేస్తూనే ఉండాలి.
మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే 1 మినిట్ బిఫోరే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, కొన్ని ఎగ్జాక్ట్ 12 o'clock రిలీజ్ చేస్తుంటారు. సో మీరు ఒక 2 మినిట్స్ బిఫోర్ నుంచే ఆ పేజ్ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, రైట్? ఈ విధంగా సో మనకి యాప్లో ఇలా రిఫ్రెష్ అవ్వదు ఫ్రెండ్స్, రైట్? చూస్తున్నారా, సో ఇలా రిఫ్రెష్ అవ్వదు యాప్లో. సో మీరు వెబ్ బ్రౌజర్ని మాత్రమే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, ఏదైనా బ్రౌజర్ చూస్ చేసుకోండి, మీరు క్రోమ్ బ్రౌజర్ అయిన కాదు ఏదైనా బ్రౌజర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. సో నేనైతే ఫ్లాష్ సేల్లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే సో ఈ విధంగానే నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఫ్లాష్ సేల్ ఎప్పుడు మిస్ అవ్వలేదు ఫ్రెండ్స్, సో నేను ఎప్పుడు కూడా అయితే వెబ్ బ్రౌజర్లోనే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్, రైట్? సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు యూస్ అనిపిస్తే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.